టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం నవగ్రహాల యొక్క విశేషం గురించి తెలుసుకుంటూ ఉన్నాం నవగ్రహాల గురించి చిర్రా ఊరి గారు చెప్తున్నారంటే నవగ్రహాల గురించి మాత్రమే చెప్తున్నారని మీరు అనుకోకండి ప్రతి గ్రహము కూడా దాని యొక్క దారిని దాని యొక్క మార్గాన్ని దాని యొక్క పద్ధతిని అనుసరించి మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శనీశ్వరుడు ఎందుకు శనికి మాత్రం ఈశ్వర శబ్దం ఎందుకు కలిసింది ఒక గురువు గారు చెప్తారు శనీశ్వరుడు అని అనడం కంటే కూడా శనేశ్చరుడు అంటే మంచిది ఎందుకంటే శని చరుడు శని చరుడు అంటే నెమ్మదిగా చరించేవాడు మిగిలినటువంటి గ్రహాలనే కూడా వేగం వేగంగా చెరిస్తూ ఉంటే అందరికంటే ఆలస్యంగా ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు చెరిస్తాడు కాబట్టి ఇన్ని శనేరుడు అనాలి అంటారు శనేచరుడు అని ఎందుకు అనాలి మందచరుడు అనొచ్చు కదా మంద అంటే నెమ్మదిగా మందగామి కాబట్టి శనిచ్చరుడు అనాల్సిన పని ఏం లేదు మందచరుడు అని కూడా అనొచ్చు మరి శని ఈశ్వరుడు అని ఎందుకు అనాలి శని ఈశ్వర శబ్దంతో ఎందుకు పిలవాలి ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ తత్వం అనేది ఉంటుంది గుర్తుంచుకోండి శివా శంకరా అన్నారనుకోండి శివుడు ఒక్కసారం అంటాడు ధ్యానంలో ఉండి కూడా పిలిచావా అంటాడు మీరు శివా మహాదేవా కాపాడవయ్యా అని గట్టిగా అడిచారు అనుకోండి శివుడు పరుగున వస్తాడు మిమ్మల్ని కాపాడతాడు మిమ్మల్నే కాదు ఆయన్ని పూజించినటువంటి వారిని ఆయన్ని పిలిచినటువంటి వారిని ఆయన్ని ధ్యానించినటువంటి వారిని అందరినీ వాళ్ళు రాక్షసుల యక్షుల కిన్నెరుల కింపురుషుల మానవుల గంధర్వుల దైత్యుల దానవుల సురుల అసురులా ఏమే చూడ్డాయన ఎవరైతే ఆయన్ని గట్టిగా నోరెత్తి పిలిచారో ఆయన్ని ధ్యానించారో వాళ్ళని కాపాడడానికి వచ్చేస్తాడంతే ఈశ్వరుడు ఆయన్నొక్కసారి పొగడండి అబ్బబ్బబ్బా పరమేశ్వరుడు నిజంగా అలాంటి దేవుడు లేడయ్యా అనండి ఆయన సంతోషపడిపోయి మీకు బోళాశంకరుడిగా వరాలు ఇచ్చేస్తాడు శంకరోతి శంకర మీకు శుభములను కలిగించేటటువంటి వాడు వరములను ప్రసాదించేటటువంటి వాడు శివుడు పొగిడితే చాలు ఆయన మిమ్మల్ని వరాలు ఇచ్చేస్తాడు ఆయన్ని మీరు ఏ రకంగా అయినప్పటికీ కూడా ఒక్కసారి స్మరణ చేశారంటే నీలకంఠుని శిరీర శిరసుపై కాసిన్ని నీళ్లు జల్లి సుమంత నెవ్వారు పాడవేసు కామధేనువు వాడింటి గాడి పశువు అల్ల సురశాఖవానింటి మల్లె కొమ్మ అంటాడు రాజశేఖర చరిత్రంలో మాధవి గారు మల్లన్ గారు అంటారు నీలకంఠుని శిరవుపై కాసిన్ని నీళ్లు చల్లి ఆయన్ని మొత్తం అభిషేకం నువ్వు పంచామృతాలు ఇవన్నీ పోసేక్కలేదు కాసి నీళ్ళు వేసేసిన ఇలా చల్లు కాసిన పరమేశ్వర శివాని భక్తిగా చల్లు ఏదో గొప్పగా చల్లడం కాదు భక్తిగా చల్లు పత్తి సుమంతనివ్వాడు పారవేసూ పత్తిరి అంటే బిల్వ పత్రి బిల్వ దళాన్ని అలా కోసి ఒక్కసారి ఊర్ నమశివాయని ఆయన మీద అలా పారేసేయి అందంగా పెట్టకలేదు అలా పారేయి భక్తి ఉంటే చాలు నీ మనసులో కామధేనువు వానించి గాడి పశువు అంటారు అంటే కాసేపు నీళ్లు తెల్లంత పత్రి ఆయన మీద పారేసావు అనుకో నమశివాయన భక్తిగా మనసులో అనుకో కామధేనువుని తీసుకొచ్చి నీ దొడ్లో పశువులా కట్టేస్తాడు పరమేశ్వరుడు కామధేనువు అంటే అది నీకేం కావాలంటే అది ప్రసాదిస్తుంది దేవలోకంలో ఉండే సురభి కామధేనువు అది నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తుంది అంతే అసలు దేవతలు అమృతం తాగుతారు అమృతం తాగుతారు అమృతం తాగుతారు అమృతం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి కామధేనువు నుండి తీసినటువంటి పాలను తోడుపెట్టి పెరుగుని చిలికి వెన్న తీసి కాస్తే వచ్చినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యే అమృతం వాళ్ళకి కాబట్టి అమృతం అంటే ఎక్కడో లేదు కామధేనువు నుండి కామధేనోత్సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆహారం అతశ్శాంతిం ప్రయత్మే దేవతలకు ఆజ్యమే ఆహారము అతశ్శాంతిం ప్రయచ్చమే అంటారు అందుకని కామధేనువు వానింటి గాడి పశువు అల్లసుర శాఖ వానింటి మల్లె చెట్టు మల్లె కొమ్మ సురశాఖ ఇందాక చెప్పుకున్నాం మనం కల్పవృక్షము ఆ కల్పవృక్షం కింద కనుక మనం నిలబడి ఏం కోరు కోరుకుంటే అవన్నీ వచ్చేస్తాయి మనకి అలాంటి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మనం దొడ్లో పల్లెటూళ్ళలో చూడండి మల్లె కొమ్మలు పెంచుకుంటారు మల్లెంటూ అని వేసుకుని చక్కగా ఇంట్లో ఆడపిల్లల రోజు దానికి నీళ్లు పెడుతూ వేసం కాలు వస్తుందంటే అబ్బురంగా మల్లెపూలన్నీ కోసుకుని చక్కగా మాల కట్టుకుని కాస్త పరమేశ్వరుడికి వేసి కాస్త వాళ్ళు జడలో పెట్టుకుని కాస్త పక్కింటి వాళ్ళకి ఇచ్చుకుని కాస్త పొరిగింటి వాళ్ళకి ఇచ్చుకుని మురిసిపోతారు ఎందుకంటే మల్లెపూలు అనేటటువంటి అసలు పూలంటేనే ఆడపిల్లలకి మహా ప్రీతికరమైనటువంటివి అందుకని అలా మల్లె మొక్కని మనం ఏ విధంగా అయితే మన దొడ్లో పెంచుకొని పోషిస్తామో అలా మనం మల్లె చెట్టుని పెంచుకున్నట్లుగా కల్పవృక్షాన్ని తీసుకొచ్చి నీ దొడ్లో పాటేస్తాడు శివుడు ఎందుకంటే నువ్వు కాసిన నీళ్ళు తెలియ అంత పత్రి పారేసావు కదా ఆయన మీద నువ్వు అలా పారేసి చల్లినా నీ మనసులో భక్తి అనేది ఉంది కాబట్టి ఆయన నిన్ను అనుగ్రహిస్తారు అని దాని అర్థం అన్నమాట అందుకని శివుణ్ణి చక్కగా ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుంది అంతేనా కాదు శివుణ్ణి పొగిడితేనే ఆయన వరాలిస్తాడా శివుణ్ణి పూజిస్తేనే శివుడు వరాలిస్తాడా ఎప్పుడూ అలా అనుకోకండి శివుణ్ణి పూజించినటువంటి వారికి ఆయన ఎటువంటి వరాలనిస్తాడో ఆయన్ని విభేదించినటువంటి వాళ్ళకి విమర్శించినటువంటి వాళ్ళకు కూడా అటువంటి వరాలు ఇచ్చేస్తాడు దుష్ట శివ శివ గండ శివ ముండ శివ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పరమేశ్వరుణ్ణి తిట్టినటువంటి వాళ్ళని అనేక మందికి ఆయన అనుగ్రహించి అనుగ్రహించి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేసి మళ్ళా తనలో కలుపుకున్నాడు ఆయన చూడండి పరమేశ్వరుడు యొక్క స్థుతులలో పొగుడుతూ చేసేటటువంటి స్థుతి ఒకటే కాదు ఆయన్ని విమర్శిస్తూ చేసేటటువంటి స్థుతికి కూడా విమర్శించేట విమర్శలకి తిట్లకి కూడా ఆయన నిందాస్థుతి అని పేరు పెట్టుకుని మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అందుకని శివుడిని మించినటువంటి వరాలిచ్చేటటువంటి దైవము వేరొకరు మీకు కనిపించరు భక్త సులభుడు అని పేరు ఆయనకున్నటువంటి పేర్లలో రెండు పేర్లు చాలా విశేషమైనటువంటి పేర్లు ఒకటి భక్త సులభుడు చాలా సులభంగా భక్తులకు లొంగిపోతాడు ఆశుతోషుడు అశుతోషుడు అంటే అల్ప సంతోషి ఎంత అల్ప సంతోషి అంటే మీరు ఏదైనా చిన్న చేస్తే చాలా అని మురిసిపోతాడు ఆయన ఆనందపడిపోతాడు మిమ్మల్ని అనుగ్రహించేస్తాడు ఈశ్వర శబ్దానికి అంత విశేషం ఉంది మరి శనీశ్వరుడు శని ఎందుకు ఈశ్వరుడు అనాలి ఏ విధంగా అయితే ఈశ్వరుడు ఆయన్ని పొగిడితే మురిసిపోయి మిమ్మల్ని అనుగ్రహించేస్తాడో అదే విధంగా శనీశ్వరుడు కూడా మీరు ఒక్కసారి పొగడండి మహానుభవాన్ని అంతటి వాళ్ళు ఏడయ్యా అనండి ఒక్కసారి ఆయన మురిసిపోతాడు మిమ్మల్ని పీడించకుండా వెళ్ళిపోతాడు ఈశ్వరుడిలాగానే శనీశ్వరుడు కూడా బోళాతత్వాన్ని కలిగి ఉంటాడు కాదు ఎక్కడ ఈశ్వర శబ్దం ఉంటుందో అక్కడ బోళా తత్వం ఉంటుంది అందుకని శని శనీశ్వరుడు అయ్యాడు ఇందులో ఎటువంటి సందేహం కానీ వివాదం కానీ లేదు మరి శనేశ్చరుడు ఏమిటండి శనేశ్చరుడు అని మాత్రమే ఎందుకు అనాలి నెమ్మదిగా వెళ్ళేవాడైతే మందచరుడు అనండి మందైశ్వరుడు అనండి శనేశ్చరుడు అని మాత్రం ఎందుకు అలా ఆయన వంద పేరుతో పిలవండి కానీ శనికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది ఆయన కూడా శనీశ్వరుడిగా మనల్ని అనుగ్రహిస్తాడు అందుకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే కాసిన్ని నల్ల నువ్వుల్ని అలా చేత్తో పట్టుకుని నలుపు రంగు పుష్పాలని ఒక నాలుగు కోసుకుని ఏడు కోసుకున్నా ఏడు పట్టుకున్నా నాలుగు పట్టుకున్నా ఎన్న పట్టుకోండి మీ ఇష్టం ఆయనకి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ జాతకంలో అర్ధాష్టమ శని ఏలినాటి శని అష్టమ శని ఇలాంటి శని దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఆ శని పీడల వల్ల ఆయన మిమ్మల్ని పీడించవలసి ఉన్నప్పటికీ కూడా ఆయన మీరు చేసినటువంటి పూజ ఫలితం చేత మీరు ఆయనకి నమస్కరించినటువంటి కారణము చేత ఆయన మిమ్మల్ని పీడించకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు ఇది శనీశ్వరుడికి ఉన్నటువంటి ఔదార్యము ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తారో వారిని శనీశ్వరుడు ఏమీ పీడించడు ఎవరైతే హనుమదారాధన చేస్తారో ఆయన్ని శనిశ్వరుడు ఏ విధంగానూ పీడించడు ఏ విధంగా అయితే ఎవరైతే అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన శ్రద్ధగా చేస్తారో వారిని కూడా శనీశ్వరుడు పీడించడు శనిశ్వరుడి దగ్గర లక్షణం ఏంటంటే ఎవరైతే ఆయన్ని చూసి భయపడతారో ఎవరైతే ఆయన చూసి విమర్శిస్తారో వాళ్ళని పట్టుకుని పీడిస్తాడు ఎవరైతే ఆయనకి భక్తిగా నమస్కారం చేస్తారో ఎవరైతే శనీశ్వరుడు అనేటటువంటి పేరు వినబడగానే కళ్ళు మూసుకుని ఆయనకి నమస్కరిస్తారో ఎవరైతే శనీశ్వరుడి పట్ల గౌరవంగా ఉంటారో వాళ్ళని ఆయన పీడించడు కాబట్టి శనీశ్వర ఆరాధన కనుక మీరు చేసుకుంటే శనీశ్వరుడికి ప్రతి శనివారం అంత నువ్వుల నూనె చిన్న డబ్బాలో పట్టుకెళ్ళి నువ్వుల నూనె ఆయన మీద పోసేసేయండి నాలుగు నువ్వు గింజలు ఆయన పాదాల దగ్గర వేసేసేయండి రంగు పుష్పం ఒకటి ఆయన దగ్గర పెట్టేసేయండి పదకొండు ప్రదక్షిణాలు చేసేసేయండి ఆయన మిమ్మల్ని ఎందుకు పీడిస్తాడు